ప్రతిపక్షాలకు హైకోర్టు షాక్, జగన్ ప్రోగ్రాంకు సమర్థన. వై ఏపీ నీడ్స్ కార్యక్రమాన్ని వివాదాస్పదంగా చేయాలని అనుకున్న ప్రతిపక్షాలకు షాక్ కొట్టింది. ప్రోగ్రాంలో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంలో తప్పేముందని నిలదీసింది. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్లే ఏపీ ప్రభుత్వం కూడా చేస్తోంది కదా అని పిటిషనర్ను అడిగింది. ప్రభుత్వం ఘనతను ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేయడం తప్పేలాగవుతుందని సూటిగా ప్రశ్నించింది. అయితే కేసును విచారణకు స్వీకరించింది కాబట్టి చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ శాఖల అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైఏపీ నీడ్స్ జగన్ అన్నది 100% పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యక్రమంలో పార్టీ నేతలు మాత్రమే ఉండాలి. అలాంటిది పార్టీ నేతలతో జతగా ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటున్నట్లు పిటిషనర్ ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు. విచిత్రం ఏంటంటే గతంలో చంద్రబాబు హయాంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఇలాగే జరిగాయి. అయితే అప్పట్లో ఎవరూ అభ్యంతరం చెప్పి కోర్టులో కేసులు వేయలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిపక్షాలు ఏదో రూపంలో వందల పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అమలును కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపంలో టీడీపీఏ ఒక జర్నలిస్టుతో కేసు వేయించినట్లు ఆరోపణలున్నాయి. అయితే కేసు విచారణ సందర్భంగా కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం విషయంలో ఇలాగే చేస్తున్న విషయాన్ని హైకోర్టు చెప్పింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రభుత్వం ఇలాగే చేస్తుందని జడ్జి తెలిపారు. కాబట్టి వైఏపీ నేడ్స్ జగన్ అనే కార్యక్రమంలో అధికారులు పాల్గొనడంలో తప్పేమీ లేదని జడ్జి తేల్చేశారు. న్యాయ సేవలను జనాలకు వివరించడంలో కోర్టులు కూడా ప్రభుత్వ సహాయాన్ని తీసుకోవడాన్ని జడ్జి గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలు కూడా ఇందులో భాగమే అని చెప్పారు. కాబట్టి ప్రోగ్రామ్ను ఆపాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు కొట్టేసింది.